దాని వలన తెలుగుదేశం శ్రేణులకు పెద్ద సమస్య అయ్యొచ్చు. దాన్నే వీళ్ళు ఇంకొంచెం తోస్తూ ఉంటారు. చంద్రబాబు అన్నాడు కాబట్టి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని. ప్రాక్టికల్గా ఒకటి, తెలుగుదేశానికి ఓటేయాలనుకున్నటువంటి వాడు జనసేనకి ఎందుకు వేయాలా? జనసేనకి ఓటేయాలనుకునే వాడు తెలుగుదేశానికి ఎందుకు వేయాలా? ఎందుకంటే పరస్పర విరుద్ధం అని కదా వీళ్ళిద్దరు వచ్చింది. ఇద్దరు భావమే ఒకటే ఉన్నప్పుడు ఇంకో పార్టీ ఎందుకు? ఇంకా రెండు పరస్పర భిన్న భావం కదా. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యంలో తెలుగుదేశం నడుస్తుంది కాబట్టి కాపు సామాజిక వర్గానికి ఒక ఉనికి కోసం సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది కాపులు జనసేన, అది క్లియర్. పార్టీ నాయకత్వ ఫీలింగ్ మేము అందరినీ కలుపుకెళ్తామనొచ్చు, కానీ ఒక అంతర్గత శక్తి ఏంటి దానికి? కాపు కమ్యూనిటీ. ఆ కాపు కమ్యూనిటీ కమ్మతో కలిసిపోయేటటువంటి సందర్భంలో ఇంకెందుకు అసలు జనసేన? 2014 కలిశారు కదా, 19 కలవలేదు. 14 అంటే 2004 నుంచి 2014 దాకా ఓడిపోయింది తెలుగుదేశం. 14లో వీళ్ళతో కాస్త పాజిటివ్గా స్పందించింది అన్న, మనం బాగా ఇబ్బంది పడ్డాం, ఏ నుంచి మన ఇద్దరం ఉందామన్నా కొట్టేద్దాం తొక్కేద్దాం అన్నారు. అబ్బా మళ్ళీ వీళ్ళందరూ మనతో వచ్చారు కదా, మన అన్నలు మన కమ్మ సోదరులు అందరూ వచ్చారండి, వాళ్ళు మన కాపు సోదరులు వస్తున్నారు, వీళ్ళు ఇద్దరు కలిశారు, అంత పని జరిగిపోయింది. గ్రౌండ్కి వెళ్ళగానే ఏమైపోయింది? ఎలక్షన్లు అయిపోగానే సంపాదించుకునేదంతా వాళ్ళు అయ్యారు, వీళ్ళని వాడుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది. మద్యంలోనూ ఇసుకలోనూ వీటన్నిట్లో మనస్పర్ధలు వచ్చినాయి. దాంతో ఎలక్షన్లకు ముందెట్టు మాట్లాడతారు అధికారులు రాగానే మనల్ని తొక్కేస్తారా అని ఫీలింగ్ వచ్చింది. ఎన్నాళ్ళు ఇట్లాగానే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్లో నుంచినే మాకు ఉనికి అనే ప్రాబ్లం వచ్చింది. ఆ ఉనికికి ఒక ఫేస్ కనిపించింది పవన్ కళ్యాణ్. అందుకోసం కాపులు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? అందుకోసం వాళ్ళు చంద్రబాబును ఓన్ చేసుకునేటప్పుడు ఇంకా జనసేన ఎందుకు? బేసిక్గా